Subscribe to Color Frames. యాషెస్ సిరీస్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను దురదృష్టం వెంటాడుతుంది మంచి ప్రదర్శనతో వరుస టెస్టులో భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నప్పటికీ సెంచరీకి చేరువుగా వచ్చి అయిపోతున్నాడు గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్లో తొంభై నాలుగు పరుగులు చేసిన వార్నర్ ఆరు పరుగుల వ్యవధిలో శతకాన్ని కోల్పోయాడు ఇక అడిలైడ్లో జరుగుతున్న రెండో టెస్టులో కూడా వార్నర్ మళ్లీ సెంచరీకి దగ్గరగా వచ్చిన శతకాల కలను తీర్చుకోలేకపోయాడు ఈసారి వార్నర్ తొంభై ఐదు పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్లో బ్రాడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అయితే యాషస్ చరిత్రలో ఇలా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను కొద్దిలో చేజార్చుకోవడం ఈ వందేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ టామ్ ఆండ్రూస్ ఇలానే యాషస్ టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు టెస్టుల్లోనూ తొంభైలో అవుట్ అయి సెంచరీని చేజార్చుకున్నాడు ఆ తర్వాత మళ్లీ వంద ఏళ్లకు డేవిడ్ వార్నర్ వరుసగా రెండు టెస్టుల్లో తొంభై నాలుగు తొంభై ఐదు పరుగుల వద్ద అవుట్ అయి ఆ రికార్డులో చేరాడు ఈ ఇద్దరు మినహా మరే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కూడా యాషస్ సిరీస్లో ఇలా బ్యాక్ టు బ్యాక్ పై చిలు